ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో 16వ అధ్యాయం 2వ శ్లోకం నుంచి చూద్దాము. సో కలియుగం యొక్క సిమ్టమ్స్ని మనం చూస్తూ ఉన్నాము. వృషభదేవుడు గోమాతతోటి మాట్లాడడం అనేటువంటిది చూసాము. వృషభదేవుడు ధర్మానికి ప్రతీక, గోమాత భూదేవికి ప్రతీక. సో ఇది మనము చదువుతూ ఉన్నాము. భూదేవి చాలా విచారంతో ఉండడం, దుఃఖంతో ఉండడం చూసినటువంటి వృషభదేవుడు పలకరిస్తూ, ఎందుకు నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీ దుఃఖానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం అనేటువంటిది జరిగింది. సో అందులో చివరికి, ధర్మదేవతనైనటువంటి నాకు 4 పాదాలు లేకుండగా ఒకే పాదం మీద కుట్టుతున్నానని ఏడుస్తున్నావా అని కూడా ధర్మదేవత అడగడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది, ఇదంతా కూడా కలియుగం యొక్క సిమ్టమ్స్. కలియుగంలో ప్రస్తుతం ఎలాంటి ఒక పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ ఉండడం వలన భూదేవికి వచ్చినటువంటి దుఃఖానికి కారణము అనేటువంటి విషయం మనం కూడా అర్థం చేసుకునేలాగా, కలియుగం ఆరంభం కాక ముందే ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఇలాంటి పరిస్థితుల వల్ల ఇలాంటి ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం మనకి భాగవతం ద్వారా తెలుస్తుంది. ఓకే, అయితే ఈ సన్నివేశం మొత్తం కూడా పరీక్షన్ మహారాజు గమనిస్తున్నారు. పరీక్షన్ మహారాజు తప్ప ఎవరికి కనపడదు, పరీక్షన్ మహారాజుకి మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవరికి కనపడదు ఇది. ఎందుకంటే దానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దానికి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. అది పరీక్షన్ మహారాజుకు మాత్రమే కలుస్తుంది. ఎందుకంటే పరీక్షన్ మహారాజు కలిని ఎంటర్ అవ్వకుండా చేయడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాడు. సో తన రాజ్యంలో జరుగుతున్నటువంటి తప్పులు ఏమైతే ఉన్నాయో, తన రాజ్యంలో ఎక్కడ ఏ మూల మీద ఈ 4 నియమాలు పాటించకుండా ధర్మాన్ని కూలగొడుతున్నారో, అలాంటివన్నీ కూడా పరీక్షన్ మహారాజు కళ్ళల్లో క్లియర్గా పడతాయి. మిగిలిన వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, మిగిలిన వాళ్ళు చూసినా చూడకపోయినా, పరీక్షన్ మహారాజు కళ్ళు మాత్రం ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాసినాం అనుకోండి, మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 2 పేజీలు 3 పేజీలు వ్యాసం రాస్తాం, కానీ ఆ వ్యాసాన్ని చూసిన వాళ్ళందరూ, అబ్బా చాలా బాగా రాసావు, చాలా బాగా రాసావు, 3 పేజీలు రాసావు, ఫుల్ మార్కులు పడతాయి, 10కి 10 మార్కులు పడతాయి, ఎందుకంటే 3 పేజీలు రాసాం కాబట్టి 10కి 10 మార్కులు పడతాయి అని అనుకుంటాం మనం. కానీ దాన్ని కరెక్షన్ చేసేటప్పుడు టీచర్కి తెలుస్తుంది ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయని. కరెక్ట్గా 3 పేజీల వ్యాసంలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో అక్కడికే వెళ్ళిపోతుంది ఆ టీచర్ పెన్ను. ఆ పెన్ను అక్కడికి వెళ్తుంది, అక్కడనే కరెక్షన్ పెడుతుంది. అంటే ఆ చూసే దృష్టి, ఆ చూసే దృష్టి ఎలా ఉంటుంది అని అంటే, రాసిన దాంట్లో తప్పులు ఎక్కడ ఉన్నాయి అని ఎంచడం కోసమే వాళ్ళు పరీక్ష పేపర్ని చూస్తారు. కాబట్టి అలాంటి ఒక దృష్టి ఓన్లీ టీచర్కి మాత్రమే అర్థమవుతుంది, అలానే రాజుగా ఉన్నటువంటి పరీక్షన్ మహారాజుకి మాత్రమే అర్థమవుతుంది తన రాజ్యంలో జరుగుతున్నటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలు ఏమిటి అనేటువంటివి. అందుకనే పరీక్షన్ మహారాజు చాలా స్పష్టంగా అవన్నీ కూడా చూడగలుగుతున్నారు. అయితే ఇంకా ధర్మదేవత కొన్ని ప్రశ్నలు వేశారు. ఇంకా ధర్మదేవత ఏం మాట్లాడుతున్నారు ఈ యొక్క భూమాత తోటి అనేటువంటి విషయం చూద్దాం. సునీత మాతాజీ 22వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఇం క్షేత్ర బంధూన్ కలినోపనృప్ సృష్టాన్ ఇం క్షత్ర బంధూన్ కలినోపసృష్టాన్ రాష్ట్రాని వా తైరవరోపితాని రాష్ట్రాన్ని వాతైరవరోపితాని ఇతస్తతో వాశన పానవాస ఇతస్తతో వాశన పానవాస స్నాన వ్యవాయోన్ముఖ జీవలోకం స్నాన వ్యయాయోన్ముఖ జీవలోకం భావము. నామమాత్ర పాలకులందరూను కలియుగ ప్రభావం చే భ్రమచెంది రాజ్యపాలన వ్యవహారములనన్నింటినీ సంక్షోభమునకు గురి చేయుచున్నారు. నీవు దాని కొరకై వగచుచుంటివా? జనసామాన్యము నేటి కాలమున ఆహారము, నిద్ర, పానము, మైథునమాది విషయములందు
నియమములను పాటించక ఎచ్చోటనైనను వాటిని కావించుటకు సంసిద్ధులవుతున్నారు. ఆ కారణమున నీవు అప్రసన్నతకు గురి అయితేవా. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇంకా నీ యొక్క అప్రసన్నతకి కారణం ఏమిటి? ధర్మదేవతని, ధర్మదేవత అడుగుతుంది భూదేవిని, ఇంకా నువ్వు ఎందుకు దుఃఖంలో ఉన్నావు? ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నలన్నీ కనుక నీ దుఃఖానికి కారణం కాకపోతే ఇంకా ఏంటి? పాలకుల వల్ల నువ్వు ఇలా బాధగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు పాలకులే నియమాలను పాటించట్లేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఎలా ఉన్నారు అని అంటే ధర్మ నియమాలన్నింటినీ వదిలేశారు. స్వయంగా పాలకుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆహార నిద్ర మధు ఆహారము నిద్ర మైథునము భయం. అంటే వాళ్ళను వాళ్ళని రక్షించుకోవడం, లేదా వాళ్ళకి మైథున సుఖము, నిద్ర, ఆహారం, ఈ నాలుగిటి మీదనే వాళ్ళకి ఫోకస్ ఉంది. ఈ ఫోకస్ నాలుగిటి మీదనే రాజుకే ఉన్నప్పుడు చైతన్యము, ఈ నాలుగిటి మీదనే ఉన్నప్పుడు మరి ప్రజలకి ఎందు దేని మీద ఉంటుంది? ప్రజలకు కూడా అలానే ఉంటుంది. ఈ నాలుగు తప్ప మిగిలినటువంటి దేని గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కేవలం భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి, కేవలం ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి, జీవితంలో ఆధ్యాత్మికత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ నాలుగు విషయాలు తప్ప వేరే ఏమీ ఆలోచించడు. మరి రాజు ప్రజలందరినీ ఆధ్యాత్మికంగా ఉంచాలి అని అంటే మరి రాజే ఈ నాలుగిటి విషయాలను, ఆహార, నిద్ర, మధు, భయం, మైథునం, వీటిల్లోనే పడిపోయి ఉంటే మరి ఇంకా ఎప్పుడు ప్రజల్ని ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు? తనే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి రాజు మరి ఇక ప్రజలందరినీ ఆధ్యాత్మికంగా పురోగమించేలాగా ఎలా చేయగలడు? అది సాధ్యం కాదు. అలాంటి రాజును చూసి, అలాంటి రాజులు ఉన్నటువంటి ప్రస్తుత సమాజం, ప్రస్తుతం అప్పుడు అప్పుడు పరీక్షణ్ మహారాజు ఉన్నారు, పరీక్షణ్ మహారాజు సమయంలో ఉన్నటువంటి రాజులు అలా లేరు. పైగా పరీక్షణ్ మహారాజు ప్రత్యేకించి అలా లేరు. పరీక్షణ్ మహారాజు ఎలా ఉన్నారో తన ఆధిపత్యంలో ఉన్నటువంటి తన అండర్లో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజులందరూ కూడా పరీక్షణ్ మహారాజు యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ సన్నివేశానికంటే ముందు పరీక్షణ్ మహారాజు కొన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశ రాజులను దండించి ఆ దేశ రాజుల ద్వారా పరీక్షణ్ మహారాజు పొందాల్సినటువంటి శిస్తుని పొందుతున్నారు. అంటే అంతకుముందు వాళ్ళందరూ కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నాము అనేటువంటి భావనలో ఉన్నారు. మేము ఎవరికి రిపోర్టింగ్ లేదు, మాకు చక్రవర్తి ఎవరు లేరు, మేమే రాజులము, మేరే చక్రవర్తులము, మేము పరీక్షణ్ మహారాజుకి తెలియజేయాల్సిన అవసరం లేదు, పరీక్షణ్ మహారాజు నియమ నిబంధనలకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు, పరీక్షణ్ మహారాజుకి మేము మా రాజ్యంలో వస్తున్నటువంటి ఆదాయంలో వాటాను కూడా పరీక్షణ్ మహారాజుకు పంపాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. ఏ విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నేనే ఒక దేశము అని ప్రకటించుకుంటే ఎలా ఉంటుందో అలా. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం శిక్ష విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ వేస్తుంది, ఇలాంటివన్నీ జరగకూడదు అని చెప్పేసి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవును కేంద్ర ప్రభుత్వం అండర్లోనే ఉన్నట్లు వస్తుంది. అలా లేకుండా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు పరిశుద్ధ మహారాజు? అందరు రాజుల దగ్గరికి వెళ్ళి ఏ రాజు అయితే ఎదిరిచ్చారో ఆ రాజుని పనిష్ చేసి ఆ రాజుని మళ్ళీ తిరిగి తన అండర్లోకి తీసుకొచ్చుకున్నారు. అంటే రాజులందరూ కూడా పరీక్షణ్ మహారాజు చెప్పినటువంటి మాట వినేటువంటి పరిస్థితులే ఉన్నారు. అయినా కానీ ధర్మదేవత అలాంటి రాజులు ఉన్నారు అని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతున్నారు అని అంటే కలియుగం సిమ్టమ్స్ గురించి చెప్తున్నారు. భవిష్యత్తులో అలాంటి రాజులు రాబోతున్నారు, భవిష్యత్తులో అలాంటి పాలకులు రాబోతున్నారు. కాబట్టి అలాంటి పాలకులు ఇప్పుడు ఉన్నారు, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పటికీ ఇది భవిష్యత్తు, కానీ ఇప్పుడు వర్తమానం. వర్తమానంలో అలాంటి రాజులే ఉన్నారు, అలాంటి పాలకులే ఉన్నారు. వాళ్ళు కేవలం ఇంద్రియ భోగం తప్ప వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటి దాంతో సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పదవులు, వాళ్ళ యొక్క పొజిషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా ఇంద్రియ భోగం కోసమే ఉపయోగిస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక చింతన, భగవద్భక్తి అనేటువంటిది జీవితంలో లేదు. కాబట్టి అలాంటి రాజులు ఉంటే భూదేవి ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ధర్మదేవత అడుగుతున్నటువంటి ప్రశ్నను బట్టి. తర్వాత జనసామాన్యము నేటి కాలమున ఆహారము, నిద్ర, మధున పానము, మైథునము ఆది విషయములను, నియమాలను పాటించక ఎచ్చోటనైనా వాటిని కావించట సంసిద్ధులగు అగుచున్నారు. ఆ కారణమున నువ్వు అప్రసన్నత గురి అవుతున్నావా? ప్రస్తుతం ఎలా ఉంది అని అంటే ఒకప్పుడు మైథునము అనేటువంటిది ఒక ప్రైవేట్ యాక్టివిటీ. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో ఉన్నప్పుడు కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రేమికులు రోడ్ల మీదనే రొమాన్స్లు, అంటే ఇలాంటి ఒక పరిస్థితి. అంటే వెస్ట్రన్ కల్చర్ అనేటువంటిది చివరికి భారతదేశంలో కూడా వచ్చేసింది. అంటే ఇలాంటి బట్టలు వేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉండడము, ఇలాంటివన్నీ ఒక జంతువులు ఉండేటువంటి స్థాయి.
జంతువులకి ఇది ప్రైవసీ ప్లేసు, ప్రైవేట్ ప్లేసు అలా ఉండదు జంతువులకి. వాటికి ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది కావాలంటే అది. అలాంటి ఒక పరిస్థితుల్లోనే మనుషులు కూడా ఉన్నారు. ఒకవేళ మనుషులు కూడా అలానే ఉన్నారు అనుకోండి, మరి అలాంటి పరిస్థితి భవిష్యత్ ఇప్పుడు ఉంది. కానీ ఒకప్పుడు ధర్మదేవత చెప్తుంది వీళ్ళందరూ కూడా యచ్చోటనైనను వాటిని కావించుచున్నారు, కాబట్టి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావా అని అంటున్నారు. ఎప్పుడో చూడండి, భాగవతం అనేటువంటి మనకి 5000 సంవత్సరాల క్రితం వ్యాసదేవుడు ఇచ్చినటువంటిది, అప్పుడే రాసేశారు భవిష్యత్ కలియుగంలో ఎలా ఉండబోతుంది అని. ఇది కలియుగానికంటే ముందు రాసినటువంటి గ్రంథం భాగవతం. అందులోనే కలియుగం ఎలా ఉండబోతుంది అనేటువంటిది రాశారు. కలి అలా వచ్చినప్పుడు ధర్మం నశించిపోతుంది. సో కలి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనకి ఒక మచ్చుకి ఈ ప్రశ్నలన్నింటినీ కనుక మనం చూస్తే మనకి పూర్తిగా అర్థమైపోతుంది. ఓకే, చదవండి మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. హీనమగు జంతువుల యందును గోచరించినటువంటి కొన్ని సాధారణ జీవనావసరములు కలవు. అవే ఆహారము, నిద్ర, భయము, మైథునములనవి. ఈ దేహావసరములు మానవుల యందును జంతువుల యందును కలవు. కాని మానవుడు అట్టి దేహావసరములను జంతువుల వలె కాక మానవుని మాదిరి పూర్ణము కావించుకొని వలెను. మగసునకము ఆడసునకముతో ఎటువంటి సంకోచం లేకుండా నలుగురి ఎదుటి సంభోగం చేసిన చేయవచ్చును. కాని మనుజుడు ఆ విధంగా అనాగరికముగా ప్రవర్తించినచో ఆ కార్యం నేరముగా పరిగణింపబడి అతడు శిక్షకు గురియగును. అనగా సాధారణమైన దేహావసరములను తీర్చుకొనుటకు సైతము మానవునకు కొన్ని నియమ నిబంధనలు కలవు. కానీ కలియుగ ప్రభావముచే మానవ సంఘం మోహమునకు గురైనప్పుడు అట్టి నియమ నిబంధనలను త్రోసిపుచ్చ యత్నించును. నేటి కాలమున జనులు నియమ పాలన లేకయే అటువంటి దేహావసరములను తీర్చుకొనుట ఎందు నియుక్తులగుచున్నారు. అటువంటి జంతు ప్రవృత్తి కలిగిన వలన కలిగే ప్రమాదకర పరిణామముల దృష్ట్యా సాంఘిక మరియు నైతిక విలువల పతనము నిక్కముగా శోచనీయమై ఉన్నది. ఈ కాలమున తండ్రులు, సంరక్షకులు తమపై ఆధారపడిన వారి స్వభావం ఏడ అప్రసన్నులై ఉన్నారు. కలియుగ ప్రభావమున కలిగే దుస్సాంగత్యమునకు ఎందరో అమాయక బాలురు బలి అయినారన్న విషయమును వారు ఎరగవలసి ఉన్నది. ఈ విషయమున అజామిళుడు అనే బ్రాహ్మణ బాలుని వృత్తాంతము శ్రీమద్ భాగవతము తెలుపుచున్నది. అజామిళుడు ఒకమారు రహదారిపై నడుచుచు మార్గమధ్యమున కామాతురులై ఆలింగనము చేసుకుని ఉన్న శూద్ర జంటను గాంచెను. ఆ సన్నివేశముచే ఆకర్షితుడైన అజామిళుడు ఆ పిదప వేశ్యాలోలుడైన దుస్సాంగత్య కారణమున అతడు ఆ విధముగా ఉన్నత బ్రాహ్మణ స్థితి నుండి అతి నీచ స్థితికి పతనము చెందెను. ఆ కాలమున అజామిళుడు ఒక్కడే బలి అయినను. నేటి కలియుగమున అమాయకులైన యువకులు మైథున భోగమునకు ఎప్పుడుగొల్పు చలనచిత్రములకు నిత్యం బలియగుచున్నారు. దీనితో పాటుగా నామమాత్ర పాలకులందరూ క్షత్రియ ధర్మములందరూ శిక్షణ పొందినట్టి వారే ఉన్నారు. బ్రాహ్మణులు జ్ఞానము మార్గదర్శనము కొరకై నిర్దేశింపబడినట్లు క్షత్రియులు పరిపాలనకై ఉద్దేశింపబడిరి. సంస్కృతి ద్వారా తగినంత శిక్షణము లేకనే పాలనా పదవి వసగబడిన నామమాత్ర నాయకులనే క్షత్ర బంధు అనే పదము సూచించుచున్నది. నేటి కాలమున అట్టి అత్యున్నత పదవులకు వారు ప్రజల ఓట్లచే ఎన్నుకోబడుచున్నారు. కానీ ఆ ప్రజలు తామే జీవన నియమ నిబంధనల యందు పతితులై ఉన్నారు. నియమ నిబంధనలను పాటించకుండా తామే పవిత్ర జీవనం నుండి పతనమై ఉండేది వారు ఏ విధంగా సరైన వ్యక్తిని ఎన్నుకోగలరు? కనుకనే కలియుగ ప్రభావమున ప్రతి చోటయు రాజకీయముగా, సామాజికముగా లేదా ధార్మికముగా ప్రతిదీయును తలక్రిందుల వ్యవహారముగా తయారైంది. తత్కారణముననే సాధుపురుషుడైన వానికి ఇది ఎంతయు పరితాపకరమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ప్రణామ్. ఓకే, సో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు అనంటే మనుషులు మనుషుల్లా కాకుండా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి. ఏ విధంగా అయితే జంతువులు రోడ్ల మీద అయినా సరే ఏ విధంగా సంభోగం చేస్తాయో అలానే అలాంటి పరిస్థితుల్లోకి మనుషులు వచ్చేస్తున్నారు అనంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు సినిమాలు లేవు, ఒకప్పుడు ఇలాంటి థియేటర్స్ అని లేకపోతే ఇలాంటి నాటకాలు చేయడం అని ఇలాంటివన్నీ ఉండేవి కావు. అప్పట్లో ఎవరి మీద ఇలాంటి వాటి యొక్క ప్రభావం ఉండదు. టీవీలు లేకపోతే సినిమా థియేటర్స్ ఇలాంటివన్నీ లేవు కాబట్టి మన అందరి మీద వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఉండేది కాదు ఒకప్పుడు. కాబట్టి అట్లా ప్రభావం చూపించేటువంటి ఉపకరణాలు లేనప్పుడే అజామిలుడు ప్రభావానికి గురి అయ్యాడు. అజామిలుడు గురించి ఉదాహరణ తీసుకొని చెప్తున్నారు వారు. అప్పుడు అజామిలుడు ఎందుకు పతనం చెందాడు? అజామిలుడు ఎందుకు పతనం చెందాడు అనంటే ఎక్కడో తను రోడ్డు మీదనే ఒక వేశ్య ఇంకొకటి తోటి
సంభోగం చేస్తున్నప్పుడు చూడడము అనేటువంటి దానికి ఆయన పతనం చెందాడు. అంటే ఇలాంటి అశ్లీలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ప్రజలకి బాహ్యంగా కనిపించకూడదు, కానీ అజామిళుడికి కనిపించింది, అజామిళుడు పతనం చెందాడు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడండి రోడ్డు మీద అలా ఏమి అంత అశ్లీలంగా ఎవరు తిరగట్లేదండి, అంత అశ్లీలంగా ఎవరు ప్రవర్తించట్లేదండి అని అనుకోవచ్చు. జరిగే చోట జరుగుతున్నాయి. కానీ ఒక్కొక్క బజార్కి ఒక్కొక్క సినిమా థియేటరు, ఇంట్లో టీవీలు, అనేక ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిట్లో మనం టీవీ పెట్టినా యూట్యూబ్ పెట్టినా లేకపోతే సినిమాకి వెళ్ళి కూర్చున్నా మనం చేస్తున్నది ఏమిటి? ఇలాంటి అశ్లీలమైన వాటిని చూడడమే. మరి ఒక్కసారి అజామిళుడు చూస్తేనే ఆయన పతనం చెందితే, మనం రోడ్డు మీద పోతుంటే ప్రతి రోడ్డు మీద వాల్ పోస్టర్లు, లేకపోతే సినిమా థియేటర్లో పోయి కూర్చుంటే సినిమా థియేటర్లో ఇలాంటివే, టీవీ ముందు పెట్టుకుని కూర్చుంటే టీవీలోనూ ఇలాంటివే వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం అందరం ఎలా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడతాం? మనం కూడా పతనం చెందాల్సిందే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జంతు సమాజం, జంతు సమాజం ఉన్నట్లే కనుక మానవ సమాజం ఉంటే ఇక అలాంటి మానవ సమాజాన్ని మనము అసలు అలాంటి మానవ సమాజము అనేటువంటిది పతనం చెందినటువంటి మానవ సమాజము. ఓకే, నెక్స్ట్ 23 లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. యద్వాం మతే భూరి భరావతార యద్భాంబతే భూరి భరావతార కృతావతారస్య హరేర్ధరత్రీ కృతావతారస్య హరే ధరిత్రీ అంతర్హితస్య స్మరతి విసృష్టా అంతర్హతస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని కర్మాణి నిర్వాణ విలంబితాని. ఓ భూమాత, పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు నీ భూరి భారమును తగ్గించుటకై స్వయముగా అవతరించి ఉన్నాడు. ఆ దేవదేవుని ఇచ్చట కావించిన కర్మలన్నీయు దివ్యములైనవి మరియు మోక్ష మార్గమును పటిష్టము చేయుచున్నవి. ఇప్పుడు అతని సన్నిధి నీకు దూరమైనదని బహుశా నీవు ఆ కర్మలను తలచుచూ వాటి భారమున పరితపించుచుండవచ్చును. హరే కృష్ణ వాటి బాగా అభావం చదువు. చాలు. శ్రీకృష్ణ భగవాన్ భాష్యము, శ్రీకృష్ణ భగవాన్ని కర్మలలో ముక్తియును ఒకటై ఉన్నది, కానీ ఆ కర్మలు నిర్వాణము ద్వారా వనగూడేడి ఆనందము కన్నను అధిక రసపూర్ణములై ఉన్నవి. కనుకనే శ్రీల జీవ గోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు నిర్వాణ విలంబతాని అను పదమును ముక్తి విలువలను తగ్గించుచున్నది అనుచూ వచించినారు. వాస్తవనకు నిర్వాణ స్థితి సాధించుటకు తీవ్ర తపమును ఆచరించవలసి ఉన్నది. కారణమున పూర్ణుడైన భగవానుడు భూభారమును నశింపచేయుటకై అవతరించును. కేవలము అట్టి కర్మలను స్మరించుట ద్వారా మనుజుడు నిర్వాణ సుఖము కూడా తిరస్కరించి భగవత్ సాహచర్యమును పొంది ఆ దేవదేవుని ప్రేమయుత సేవలో నిత్యముగా నియుక్తులగుటకు దివ్యమగు భగవద్ధామమును చేరవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తారండి? భగవద్గీతలో ఏమని చెప్పారు? భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తారు? అధర్మము ప్రబలినప్పుడు ప్రభుత్వం రక్షించడానికి. సో ధర్మము నశించిపోయినప్పుడు, అధర్మము పెరిగిపోయినప్పుడు. ధర్మం నశించడం అంటే ఫోర్ రెగ్యులేటర్స్ ప్రిన్సిపల్స్ పాటించకుండా, తర్వాత యజ్ఞ యాగాదులు చేయకుండా, భగవంతుడికి నివేదన చేయకుండా దోచుకొని తినడము, ఆదాయ స్వతంత్రత ప్రకటించడము, చెడు మార్గాల్లో వెళుతున్నప్పుడు ప్రభుజీ. మరి పుణ్యాత్ముల్లాగా ఉంటే ధర్మం నశించినట్టు, ధర్మం అంటే దాన ధర్మాలు చేస్తున్నారు,
మంచి కార్యాలు చేస్తున్నారు, పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ధర్మం నశించినట్లా, ధర్మం నశించినట్లా? అంటే ఏ పని కూడా భగవంతుడి ఇచ్చానుసారం చెయ్యాలి అనేసి అనే విధంగా ఉంటే, ఆయన ఇచ్చిన ఆస్తులను ఆయనకు సమర్పించాలి, ఆయనకు నేను దాసుని జనుల్లో ఆసురి అనే స్వభావం విధంగా. పెరిగిపోయినప్పుడు ధర్మం నశిస్తుంది. సో ధర్మాన్ని మరి భగవంతుడు వచ్చి ఏం చేస్తారు, ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. మరి ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే ఏం చేస్తారు, ధర్మం పునఃస్థాపించడం అంటే ఏం చేసి వెళ్తారు భగవంతుడు వచ్చి? ధర్మం పునఃస్థాపన జరిగిందా లేదా అంటే ఏంటి దాని మీనింగ్? అసురులను సంహరిస్తారు. అసలు సంహరిస్తే ధర్మం పునఃస్థాపించబడిద్దా? జప జప జపతపాదులు చెప్పిస్తారు, భక్తులను రక్షిస్తారు. కృష్ణ భగవానుడు గురువులాగా ధర్మాన్ని అవతరించి ధర్మాన్ని పునఃస్థాపించడము అంటే ఏమిటి? గురుదేవుళ్ళు మనకి వచ్చి మనకి అంతా జ్ఞానోదయం ఇచ్చి మనకి మంచి దావలో పెడతారు ప్రభుజీ. మంచిదావ అంటే భక్తి భావాన్ని అంటే భక్తి భావంలో మనకి అంతా చూపిస్తూ ఉంటారు. అంటే ప్రభుజీ మనకి ఇప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసమే భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చారు కదా ప్రభుజీ, అలా మనకి ఇలాంటివి ఇచ్చేసి వాళ్ళు వెళ్తుంటారు మీరు ఇది పాటించండి అనేసి. అంటే ఆయన ప్రతినిధులను పంపిస్తారు ప్రభుజీ ఏదో ఒక రూపాన, శ్రీ చైతన్య వారు మనకి ఏ విధంగా వచ్చారు. ప్రతినిధుల గురించి మాట్లాడట్లేదు, భగవంతుడి గురించి మాట్లాడట్లేదు. భగవంతుడు ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వస్తారు. ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే ఏం చేస్తారు, ఏం చేస్తే ధర్మం పునఃస్థాపన జరిగినట్టు? అంటే అప్పటి యజ్ఞాగాదులు చేస్తారు, తర్వాత దుష్ట శిక్షణ, దుష్టులను శిక్షించడం. ఓకే ఓకే, ధర్మము అంటే హనుమాన్ ప్రభు భగవంతుని జ్ఞానానికి విముఖంగా ఉండేటువంటి ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం. అంటే దానివల్ల ఏం లాభం? మళ్ళా జీవనం అంటే మానవ జీవనము సరైనటువంటి మార్గంలో నడవటానికి. సరైన మార్గం అంటే సరైన మార్గం అంటే కూడిన సేవాభావం, అంటే నేను సేవ ఆరాధ్య చేయమని చెప్పని అతని నిజ స్థితిని గమనించడం. సో ధర్మాన్ని పునఃస్థాపించడం అని అంటే వచ్చి భక్తిని ప్రచారం చేయడం, ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే మన అందరినీ ముక్తి మార్గంలో తీసుకువెళ్ళడం. ఓకే, కృష్ణుడు యాక్చువల్గా ఎందుకు వస్తారు, ఎందుకు వచ్చి లీలలు చేస్తారు అంటే ఆ లీలల గురించి విన్న, కృష్ణుడి యొక్క కర్మల గురించి విన్న మనం భవబంధ విముక్తులం అవుతాం. ఓకే, అంటే భగవంతుడు వచ్చి ధర్మాన్ని పునఃస్థాపిస్తున్నారు అని అంటే దాని అర్థము మనం భక్తులుగా మారట్లేదండి, కానీ మేము ధర్మ నియమాలు పాటిస్తున్నామండి అని చెప్పడం కోసం కాదు, భక్తులం అవ్వాలి. అందుకనే భూమి యొక్క భారము తగ్గిస్తారు భగవంతుడు. భూమి యొక్క భారం తగ్గడం అంటే అందరూ చనిపోవడం కాదు, లేదంటే అందరూ దేహాలను వదిలేసి మళ్ళీ వాళ్ళు ఇంకొక దేహం తీసుకోవడం కాదు. భూమి భారం ఎప్పుడు తగ్గుతుంది? ఒక జీవుడు ఈ భౌతిక విశ్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోతే భూమి మీద భారం తగ్గుతుంది. అదే జీవుడు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుని ఇదే భౌతిక విశ్వానికి వచ్చేసారనుకోండి, భూమి భారం తగ్గినట్ట పెరుగుతుంది, భూమి మీద భారం తగ్గినట్టు కాదు. ఓకే, అంటే పాపాత్ములని నశింప చేయడము అని అంటే నశించినటువంటి పాపాత్ములు ఏమవుతారు, తిరిగి మళ్ళీ భూమి మీదకి ఇంకొక జంతువులాగానో ఇంకొక శరీరం తీసుకుని వస్తారు, అది మాత్రం కాదు లక్ష్యం. భగవంతుడి యొక్క అవతరణ యొక్క లక్ష్యం కేవలం పాపాత్ములను శిక్షించడం మాత్రమే కాదు, ధర్మాన్ని పునఃస్థాపించడము అని అంటే ప్రజలందరినీ కూడా ముక్తి మార్గంలో ప్రయాణం చేసేలా చేయడము. అందుకనే భగవంతుడు కర్మలు చేస్తారు, భగవంతుడు లీలలు చేస్తారు. అందుకనే మనకి జన్మ కర్మ చమయ దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః, ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క జన్మ గురించి కర్మల గురించి తెలుసుకుంటామో తత్వంతో సహా
అప్పుడేమవుతుంది? త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సూక్తం. అంటే మళ్ళీ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇది ధర్మం. ఓకే, ఇది నిజమైనటువంటి ధర్మం. అంటే ధర్మము అంటే ఏమిటి అనేటువంటి విషయానికి పర్యాయ పదాలు, విపరీత అర్థాలు తీసి మేము అనుకున్న ఇది ధర్మము, అది ధర్మము, అది ధర్మము అని అంటారు. యాక్చువల్ ధర్మం ఏమిటి అని అంటే, పునర్జన్మ అనేటువంటిది లేకుండగా జన్మ మృత్యు వలయాన్ని ఛేదించేటువంటి ఒక పరిస్థితిని కలుగు చేయటం అనేటువంటిది నిజమైనటువంటి ధర్మం. అందుకనే కృష్ణుడు వచ్చారు, అందుకనే రాముడు వచ్చారు, అందుకనే నరసింహ భగవానుడు వచ్చాడు, అందుకనే వామన భగవానుడు వచ్చాడు, అందుకనే వరాహ అవతారం వచ్చింది, అందుకనే అన్ని రకాల అవతారాలు కూడా భగవంతుడు అవతరించారు. ఓకే, సో ఈ విధంగా అనేక రకాల అవతారాలకి కారణం ఆయన వచ్చి లీలలు చేసి మనల్ని ఆ లీలలకి ఆకర్షితులను చేయడం వలన మనము ఆధ్యాత్మికంగా మారి మనము ఈ భౌతిక విశ్వాన్ని వదిలి ఆధ్యాత్మిక విశ్వంలో ప్రవేశించడం కోసం ఆయన వస్తారు. ఇది నిజమైనటువంటి ధర్మం. అంటే అందుకనే భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఎందుకన్నారు? ఇది నిజమైనటువంటి, అన్ని ధర్మాలని వదిలిపెట్టి నన్ను శరణు పొందు, అదే నిజమైనటువంటి ధర్మం. ఓకే, ఇది కృష్ణుడు తెలియచేసినటువంటి ధర్మం. అందుకనే వస్తాడు. భూమి యొక్క భారం పెరిగిపోతుంది అని బాధపడుతున్నావా? ఎందుకు భూమి బాధపడుతుంది అంటే, భూమి మీద నీ భారం పెరిగిపోతుంది అని బాధపడుతున్నావా? ఎందుకు భూమి మీద భారం పెరుగుతుంది? ఎందుకంటే కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు కాబట్టి. అప్పటికి కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు కాబట్టి ఏ కృష్ణుడైతే ఇక్కడ భూమి మీద కాలు పెట్టారో అందుకు భూదేవి ఆనందించింది. ఎందుకంటే ప్రత్యేకించి భూదేవి, బృందావనంలో ఉన్నటువంటి భూదేవి ఏదైతే ఉందో, అంటే మొత్తం భూభాగంలో బృందావన భాగం ఏదైతే ఉందో అది మాత్రం భూదేవి మొత్తానికి కూడా ఒక అలంకారం లాంటిది. ఎందుకంటే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అడుగులు వేశారు, ఆ అడుగులు భూదేవి మీద పడడం వల్ల భూదేవి చాలా ప్రసన్నతకు గురి అయింది. ఇప్పుడు భగవంతుడి యొక్క ఆ అడుగులు ఇప్పుడు భూమి మీద లేవు, అందుకు నువ్వేమన్నా బాధపడుతున్నావా? భగవంతుడు ఈ భౌతిక విషయంలో లేకపోవడం వల్ల, భగవంతుడు తను కృష్ణుడిగా అవతరించి ఆ యొక్క అవతారాన్ని చాలించటం వల్ల భూమి మీద భారం పెరిగిపోయిందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా అని ఇప్పుడు ధర్మదేవత భూదేవిని ప్రశ్నిస్తుంది. నెక్స్ట్ 24వ శ్లోకం. ప్రియ మాతాజీ, ఇదం మమ చక్షతవాధిమూలం వసుంధరేర్చితం కిం హృతమం భసౌభగం. ప్రకృతి భావం. ఓ భూమాత, నీవు సర్వ సంపదలకు నెలవైన దానం. నిన్ను ఈ విధముగా కృషింపచేసిన కష్టములకు మూల కారణమును నాకు తెలియజేయము. అత్యంత బలవంతులచే జయించునట్టి బలీయమైన కాలముచే దేవతలకు కూడా ఆరాధనీయమైన నీ సౌభాగ్యం బలవంతముగా హరించబడినట్లు నేను భావించుచున్నాను. హరే కృష్ణ. భాష్యం. శ్రీకృష్ణ భగవాను కరుణచే ప్రతి లోకము కూడా సర్వ సమృద్ధముగా సృష్టింపబడినది. దరిద్రితనిపై దరిద్రి తనపై నివసించు వారి పోషణార్థము సంప సముద్రమై ఉండుటయే కాక భగవానుడు అవతరించినప్పుడు స్వర్గలోక వాసులు సైతం ప్రేమతో ఆరాధించు రీతిలో పలు విధములైన వైభవంతో అలరారు. కానీ భగవత్ సంకల్పము చే సమస్త భూమండలం పరిస్థితి
పరిస్థితి క్షణములో మారిపోగలదు. తన ఇచ్ఛానుసారము ఆ దేవదేవుడు ఒక కార్యమును సంపన్నము చేయుట లేదా వినష్టపరుచుట కావించుచుండును. తత్కారణముననే ఎవరును తమను తాము సమస్తమును కలిగి ఉన్నవారమని కాని లేదా భగవానుడికి స్వతంత్రులమని కాని భావింపరాదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సో మనం అందరం కూడా స్వతంత్రులము అనేటువంటి భావనలో మనందరము కూడా భగవంతుడికి అన్యంగా ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటున్నాం. అంటే భగవత్ సేవ అనేటువంటిది లేకుండా మనం తినేటువంటిది కూడా భగవంతుడికి ఆఫర్ చేయట్లేదు. మనం చేస్తున్నటువంటి పని కంటే ముందు భగవంతుడిని తలుచుకోవడం లేదు. భగవంతుడు ఒకళ్ళు ఉన్నారు, భగవంతుడు కరుణ వల్లనే మనకి ఇవన్నీ లభిస్తున్నాయి అని భగవంతుడికి కృతజ్ఞత కూడా తెలియచేయడం లేదు. భగవంతుడి నామాన్ని పలకడం లేదు. భగవంతుణ్ణి ఏ పరిస్థితుల్లోనూ ఏ సందర్భంలోనూ మనం మన యొక్క జీవితంలో తలుచుకోకుండానే మన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. దీన్ని ఏముంటారు? దీన్ని భగవంతుడికి అన్యంగా, అంటే మనకి మనం స్వతంత్రులము అని మనం ప్రకటించుకోవడం. నేను ఎవరి మీద ఆధారపడలేదు, చివరికి నేను భగవంతుడి మీద కూడా ఆధారపడలేదు అని మనల్ని మనం స్వతంత్రతను ప్రకటించుకోవడం. ఇలాంటి స్వతంత్రతను ప్రకటించుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే భక్తి అనేటువంటిది లోపిస్తుంది, శరణాగతి అనేటువంటిది లోపిస్తుంది. శరణాగతి భక్తి లోపించినప్పుడు సమాజం ఎలా మారిపోతుంది? సమాజం ఎలా మారిపోతుంది అనంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు ఒక్క క్షణంలోనే వచ్చేస్తాయి. ఇప్పుడు భగవంతుడు ఆయన ఈ సమస్త సృష్టిని లయం చేయాలి అనుకుంటే ఒక క్షణం చాలు. ఒక క్షణంలో సృష్టిని లయం చేస్తారు, ఒక క్షణంలో సృష్టిస్తారు కూడా. సో ఈ భౌతిక వనరులు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటి వనరులు, భూమి ద్వారా మనం పొందాల్సినటువంటి వనరులు, ఇవన్నీ కూడా మనకు ఉండవు. అందుకని కొన్ని కొన్ని ప్రదేశాలలో అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. పంటలు సరిగా పండవు, భూములు సరిగా ఉండవు, వర్షాలు కురవ్వు, నీళ్లు ఉండవు, రోగాలకు గురి అవుతారు జనాలు. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి కొన్ని పరిస్థితులు, అలాంటి కొన్ని వాతావరణాలు ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ అంతా కూడా పాపాత్ములే ఉన్నారు కాబట్టి, ఎవరు భక్తుడు లేడు కాబట్టి. ఎక్కడైతే సంకీర్తన యజ్ఞం జరుగుతుందో, ఎక్కడైతే భక్తులు ఉంటారో అక్కడ ఇలాంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎప్పుడు వర్షాభావం ఉండదు, వాళ్ళకి ఎప్పుడు నీళ్ల కరువు ఉండదు, వాళ్ళకి ఎప్పుడు సూర్యరశ్మి ఎంత రావాలో అంత వస్తుంది. ఇప్పుడు ధర్మరాజు పరిపాలన చేస్తున్నప్పుడు, రాజ్యాన్ని వర్ణించినప్పుడు ఎలా ఉంది రాజ్యం? ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వర్షం కరెక్ట్గా రావాల్సిన టైంలో వస్తుంది, పోవాల్సిన టైంలో పోతుంది. సూర్యుడు రావాల్సిన టైంలో వస్తాడు, సూర్యుడు పోవాల్సిన టైంలో పోతారు. పంటలు ఎప్పుడు పండాలో అప్పుడు పండుతాయి. అందరూ ధర్మయుతంగా జీవనాన్ని గడుపుతారు. ఎప్పుడైతే మనకి రావాల్సింది సరిగా మనకి అందలేదనుకోండి, మనం భక్తిలో ఉండలేమనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఇలాంటి ఒక పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనంటే మనము భక్తి లేకుండా ఉన్నప్పుడు వస్తుంది. సో ఇప్పుడు భూదేవి యొక్క పరిస్థితి అలానే ఉందేమో అని చెప్పేసి ధర్మదేవత అడుగుతున్నారు. భగవంతుడు అంతర్ధానం అయిపోయారు, భక్తులు లేకుండా పోయారు. ధర్మం అనేటువంటిది నశిస్తూ ఉంది. ధర్మం నశిస్తూ ఉన్నటువంటి సమయంలో భూదేవి నుంచి పొందాల్సినటువంటి, భూదేవి సహజంగానే అన్ని సంపదలకి నిలయం. అలాంటి అన్ని సంపదలకి నిలయమైనటువంటి భూదేవులు అలాంటి సంపదలన్నీ కరువు అయిపోయాయి. ఇలాంటి సంపదలన్నీ కరువు అయిపోవడానికి కారణము భక్తులు లేకపోవడము, భక్తి అనేటువంటిది లోపించడము. కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు నీకు ఏర్పడినందుకు నువ్వేమన్నా బాధపడుతున్నావా అని ధర్మదేవత అడుగుతుంది. సో అనేక కారణాలు, అంటే ప్రస్తుతం సమాజంలో కలియుగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ప్రస్తుతం మన యుగం, ప్రస్తుత మన జీవన విధానం, ప్రస్తుత మన లోకం, ఎంత ప్రతి దానికి ఎస్ అది నిజమే అనేంత ఇదిగా మన ప్రస్తుత సమాజం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇలాంటి సమాజంలో ఉన్నప్పుడు మరి ఎంత పతనమైనటువంటి సమాజము అనేటువంటిది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటి పతనమైనటువంటి సమాజం రాకూడదు అని చెప్పేసి పరీక్షణ మహారాజు కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు ధర్మదేవత అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ విన్నటువంటి ధరణిమాత అంటే భూదేవి మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఆమె ఏం చెప్తున్నారో ఇప్పుడు మనము విందాం. 25వ శ్లోకం నుంచి రమేష్ మాతాజీ
ధరణ్యువాచ ధరణ్యువాచ భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మాను పృచ్ఛసి భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మాను పృచ్ఛసి చతుర్భిర్వర్తసేయేన పాధైర్లోక సుఖా శుభావహై సుఖావహై చతుర్భిర్వర్తసేయేన పాధైర్లోక సుఖావహై హరి కృష్ణ ప్రభుజీ గోరూపము గల అంటే భూమాత అంతటా వృషభ రూపము గల ధర్మదేవతకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ ధర్మదేవత, నీవు విచారణ కావించినంతయు నీకు తెలియబడగలదు. ఆ ప్రశ్నలన్నింటికి నేను సమాధానములొసక ప్రయత్నించును. నీ ఒకప్పుడు నాలుగు పాదములను కలిగి ఉండి భగవాను నీ కరుణచే లోకమున ఆనందమును వృద్ధి చేసి ఉంటివి. భాష్యం చదవన భాష్యం ధర్మ నియమమును శ్రీకృష్ణ భగవానుని చేతనే స్వయంగా ఉపదేశించబడి ఉన్నవి. అట్టి ధర్మములను అమలు పరచువాడు యమధర్మరాజు. సత్యయుగమున ఆ నియమములు నూటికి నూరు పాళ్ళు పనిచేయగా త్రేతాయుగమున అవి 25% నశించినవి. ద్వాపర యుగమున నూటిలో అర్ధభాగము అవి నశించిపోయినవి. ఇక కలియుగమున ఆ నియమములు 25% మాత్రమే మిగిలి క్రమముగా శూన్యమై అంత్యమున ప్రళయము సంభవించును. వ్యక్తిగతముగా లేక సమిష్టిగా కావింపబడిన ధర్మ నియమాలను పాలనము పైననే ప్రపంచమునందలి ఆనందము ఆధారపడి ఉన్నది. కనుకనే ఎన్ని అడ్డంకులు ఎదురైనను ధర్మ నియమాలను పాటించగలగటయే నిజమైన శౌర్యమై ఉన్నది. ఆ విధముగా మనుజుడు జీవించినంత కాలము ఆనంద భాగ్యుడై అత్యంత భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ప్రణాం. సో ఇప్పుడు భూదేవి మాట్లాడుతూ మొట్టమొదటిగా చెప్తున్నారు, చూడు ఇంతకు ముందు నువ్వు నాలుగు పాదాల మీద నడిచేదాన్ని, ఇప్పుడు నువ్వు ఒక పాదం మీదనే నడుస్తావు. అంటే ధర్మం నశించిపోయింది. మరి ధర్మం నశించిపోవడానికి కారణం ఏమిటి? మనము నియమాలు పాటించట్లేదు. నియమ నిబంధనలకి అనుగుణంగా, శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలకి అనుగుణంగా మన యొక్క జీవితం లేదు. మనకి ఏది నచ్చితే అదే మన జీవితం, ఎలా ఉండాలి అనుకుంటే అలానే ఉంటాం. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ధర్మం అనేటువంటిది నశించిపోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, నాలుగు నియమాలు పాటించకపోతే నాలుగు పిల్లర్స్ లాంటి ధర్మాలు నశించిపోతాయి. ధర్మం నశించిపోయిన తర్వాత మనం వెళ్ళేది ఆధ్యాత్మిక లోకానికి కాదు, నరకలోకానికి. అందుకనే యమధర్మరాజు ఉంటారు అక్కడ మనల్ని అందరినీ శిక్షించడానికి, ధర్మాన్ని మళ్ళీ మనం పాటించేలా చేయడానికి. కానీ యమధర్మరాజు శిక్షకి పాత్రులమైనటువంటి మనము శిక్ష తీసుకుని మళ్ళీ భౌతిక లోకంలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాం మనము? మళ్ళీ అదే పని చేస్తున్నాం. మనం ఎన్నిసార్లు నరకానికి వెళ్ళామో మనకు తెలియదు ఇంతకు ముందు, భవిష్యత్తులో ఎన్నిసార్లు నరకానికి పోతామో మనకు తెలియదు. ఎన్నిసార్లు శిక్షించినా సరే మనం మాత్రం మనం నడవడి మార్చుకోవట్లేదు. ఏ విధంగా అయితే కొంతమంది ఒకసారి కొడితే, రెండు సార్లు కొడితే, లేదా ఒకసారి మాట చెప్తే, రెండు మాటలు చెప్తే వాళ్ళు మారిపోతారు. కొంతమంది మాత్రం ఎన్నిసార్లు చెప్పినా మారరు. టీచర్ ఎన్నిసార్లు చెప్పినా మారరు, టీచర్ శిక్షించినా మారరు. అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా ఉన్నాం. ఎందుకంటే ధర్మం నశించిపోయింది మనందరిలో. మనం ధర్మం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నాము. ఆ విధంగా నియమాలు పాటించకుండా జీవితాన్ని గడపడం వల్ల ఈ యొక్క ధర్మం అనేటువంటిది నశించిపోయింది. ఈ ధర్మం అనేటువంటిది త్రేతాయుగంలో చూస్తే నూటికి నూరు పాళ్ళు, సత్యయుగంలో ధర్మము నూటికి నూరు పాళ్ళు ఉండేది, త్రేతాయుగంలో 75% ఉండేది, ద్వాపర యుగంలో 50% ఉండేది, కలియుగం వచ్చేసరికి 25%. అంటే ఒక్క కాలు మీద మాత్రమే ధర్మం అనేటువంటిది ఇప్పుడు నిలబడి ఉంది. ఎప్పుడైతే మనం అందరం కూడా ధర్మాన్ని పాటిస్తామో, ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ధర్మం నాలుగు పాదాల నడిచేలాంటి ఒక వాతావరణం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనం నిజంగా ఆనందంగా ఉంటాం. ఆ ఆనందము ఎలాంటి ఆనందము అంటే భగవద్ధామానికి తీసుకువెళ్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే నియమాలను పాటిస్తాం. అందుకనే మనకి ఈ ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు నాలుగు నియమాలని పాటించాలి. ఎవరైతే ఈ నాలుగు నియమాలు పాటించట్లేదో ఆ నాలుగు నియమాలు పాటించిన వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళలేరు. సింపుల్ రూల్, భగవద్ధామానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు నాలుగు నియమాలని ఖచ్చితంగా పాటించి తీరాలి. పర్వాలేదండి అప్పుడప్పుడు చేస్తాను అంటే కుదరదు,
ఎప్పుడన్నా చేస్తాను అంటే కుదరదు. మనము చాలా స్ట్రిక్ట్గా మన నియమాలను పాటిస్తే తప్ప మనలో నాలుగు పాదాల ధర్మం నడిచినట్లు అవుతుంది. ఎప్పుడైతే నాలుగు పాదాల ధర్మం మనలో ఉంటుందో అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్తాం, సచ్చిత్ ఆనందాన్ని మనం పొందుతాం. లేదు అంటే ఈ భౌతిక విషయంలోనే తిరిగి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ కష్టాలను అనుభవిస్తూనే ఉంటాం. భౌతిక జగత్ అంటేనే దుఃఖాలయం. దుఃఖాలయంలో మనం సుఖాలు పొందాలి అనేటువంటి భావంలో మనం ధర్మాలన్నింటినీ కూడా నాశనం చేసేసి మనం అపవిత్రులుగా అధర్మయుతంగా జీవితాన్ని గడిపేస్తే తిరిగి తిరిగి ఇలానే జన్మామృత్యు పొందుతూనే ఉండాలి. నెక్స్ట్ 26 నుంచి 30 వరకు సత్యవతి మాత. సత్యం శౌచం దయా క్షాంతి త్యాగ సంతోష ఆర్జవం. సత్యం శౌచం దయా క్షాంతి త్యాగ సంతోష ఆర్జవం. క్షమోధమం తపః సౌమ్యం తితిక్షో పరతిశ్రుతుం. క్షమోధమం తపస్యామ్యం తితిక్షో పరతిశ్రుతం. జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః. జ్ఞానం విరక్తిరైశ్వర్యం తేజో బలం స్మృతిః. శౌర్యం తేజో బలం స్మృతిః. స్వాతంత్ర్యం కౌశలం కాంతిర్ ధైర్యం మార్ధవమేవ చ. స్వాతంత్ర్యం కౌశలం కాంతిర్ ధైర్యం మార్ధవమేవ చ. ప్రాగల్భ్యం ప్రశ్రయః శీలం సహవోజో బలం భగః. ప్రాగల్భ్యం ప్రశ్రయః శీలం సహవోజో బలం భగః. గాంభీర్యం స్థైర్యం ఆసిక్తం మాస్తిక్యం కార్తిర్ మానోరహం కృతి. గాంభీర్యం స్థైర్యం ఆస్తిక్యం కీర్తిర్ మానోరహం కృతిః. ఏతే చాన్యే చ భగవన్ నిత్యా యత్ర మహాగుణాః. ఏతే చాన్యే చ భగవన్ నిత్యా యత్ర మహాగుణాః. ప్రాద్యా మహత్వమిచ్ఛద్భిర్ న వియంతి స్మ కర్హిచిత్. ప్రాద్యా మహత్వమిచ్ఛేత్ నిర్భిర్న వియంతి స్మ కర్హిచిత్. తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం. తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం. శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితం. శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితం. సత్యం శుచిత్వం ఇతరుల దుఃఖం సహింపలేకుండాట, క్రోధ నిగ్రహ శక్తి, ఆత్మతృప్తి, సరళత్వము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, బాధ్యత, సమత్వము, తితిక్ష, సమానత్వము, శ్రద్ధ, జ్ఞానము, విరక్తి, నాయకత్వము, శౌర్యము, తేజము, ప్రతి దానిని సాధ్యము కావించు శక్తి, విధి నిర్వహణ, స్వాతంత్ర్యము, కౌశలము, సౌందర్యము, ధైర్యము, మార్ధవము, ప్రతిభాశయము, వినయము, శీలము, మనోధైర్యము, జ్ఞానం పూర్ణత్వము, నిర్వహణము, భోగవస్తులన్నిటి కలిగి ఉండుట, ప్రసన్నత, స్థైర్యము, ఆస్తిక్యము, కీర్తి, ఆరాధనము, అహంకార రాహిత్యము అంటే దేవదేవునిగా భగవతత్వము, నిత్యత్వము మొదలగునవి కాకుండా వాళ్ళు ఇతర గుణములు సైతం ఆ దేవదేవుని ఎందు నిత్యంగా నెలకొనిండి ఎన్నడను అతని నుండి విడదీయక ఉన్నవి. సత్వగుణమునకు సౌందర్యం నిధి అయిన అట్టి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరిత్రిపై తన దివ్య లీలను చాలించినాడు. ఆ భావం నా కలియుగము తన ప్రభావం సర్వత్ర విస్తరించినది. ఈ పరిస్థితిని గాంచి నేను దుఃఖితనై ఉన్నాను. ఓకే, చదవండి. ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో ఉన్నారో అప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి గుణాలన్నీ కూడా భగవంతుడిలో ఉన్నాయి. అంటే శుద్ధ సత్వ గుణంలో ఉన్నారు భగవంతుడు. శుద్ధ సత్వ గుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి గుణాలన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం భక్తులుగా మారుతామో అప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి ప్రతి గుణం కూడా మనలోకి వచ్చేస్తుంది. అలానే మనం భగవంతులం అయిపోయినట్టు కాదు. భగవంతుడికి ఉన్నటువంటి గుణాలన్నీ మనకు రావడము అని అంటే మనం భగవంతులం అయిపోయినట్టు కాదు. ఏ విధంగా అయితే ఒక ఇనుముని అగ్నిలో పెడితే కొంచెం సేపటి తర్వాత ఆ ఇనుముకి అగ్ని యొక్క లక్షణాలు ఎలా వస్తాయో ఆ విధంగా మనం కొంతకాలం భక్తిలో ఉండడం వల్ల భగవంతుడి యొక్క లక్షణాలను మనం పొందుతాం. ఏ విధంగా అయితే ఇనుము అగ్ని ఎప్పటికీ కాలేదో అగ్ని లక్షణాలు పొందినంత మాత్రాన ఇనుము ఇనుమే, అగ్నిలా ఏం మారదు. ఆ కాలే స్వభావం అనేటువంటిది అందులో వేడున్నంత వరకే.
అగ్ని సాహచర్యంలో ఉన్నంత వరకే. ఎప్పుడైతే అగ్ని నుంచి బయటికి తీసుకొచ్చి కొంచెంసేపు ఉంచుతామో అప్పుడు ఏమవుతుంది, ఆ ఇనుముకి ఆ ఇనుమును పట్టుకుంటే కాలే గుణం పోతుంది, మళ్ళీ తిరిగి మామూలు ఇనుముగా మారుతుంది. కాబట్టి ఎంతసేపు మనం భక్తిలో ఉంటామో అంతవరకు మనలో ఉన్నటువంటి ఈ భౌతిక కల్మషాలు పోతాయి, భగవంతుడికి ఉన్నటువంటి గుణాలన్నీ మనలోకి వస్తాయి. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యం వదిలేస్తామో, ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తిని వదిలేస్తామో, అప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనలో ఉన్నటువంటి గుణాలన్నీ పోతాయి, భౌతికమైనటువంటి గుణాలు స్టార్ట్ అవుతాయి. ఆధ్యాత్మిక గుణాలన్నీ పోతాయి, భౌతికమైనటువంటి గుణాలన్నీ వస్తాయి, కల్మషాలన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ భౌతిక కల్మషాలు ఉన్నటువంటి వ్యక్తి తిరిగి ఒక జంతువులానే ప్రవర్తిస్తాడు. మళ్ళీ అది మళ్ళీ మళ్ళీ మానవ స్థితికి ఉద్ధరింపబడడం అనేటువంటిది కష్టం. అయితే ఇందులో ఒక్కొక్క గుణం గురించి మాట్లాడుకుంటే, ఒక్కొక్క గుణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి భగవంతుడి యొక్క కర్మలు లీలలు మనం చెప్పుకోవచ్చు, అనేక ఉన్నాయి. భగవంతుడు ఏ విధంగా తన యొక్క సత్యసంధతను నిరూపించుకున్నారు, భగవంతుడు ఏ విధంగా తన యొక్క శుచిత్వాన్ని నిరూపించుకున్నారు, భగవంతుడు ఏ విధంగా ఇతరుల దుఃఖాన్ని నశింపజేయడం కోసం కర్మలు చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉంటాయి. భగవంతుడు ఈ భూమి మీద అవతరించి తను చేసినటువంటి కర్మలని లీలలని అన్నింటినీ కనుక మనం పరిశీలిస్తే ప్రతి గుణము భగవంతుడిలో ఉన్నది అనేటువంటి విషయానికి అర్థమవుతుంది. అంటే గుణనిధి భగవంతుడు, కానీ మనం అలా కాదు. ఎప్పుడైతే భగవంతుడికి భక్తులుగా మారుతాం, భగవంతుడు ఈ భూమి మీద అవతరించి భగవంతుడు ఈ భూమి మీద తన అవతార లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడైతే ఈ భూమి మీద సంచరించారో ఆ సమయంలో అందరూ కూడా భగవంతుడికి భక్తులుగానే ఉన్నారు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణుడికి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు, కృష్ణుడిని సర్వోన్నతమైనటువంటి వ్యక్తిగా పరిగణించారు. ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞంలో అందరికంటే ఉత్తమమైనటువంటి వ్యక్తికి పాదపూజ చేయాలి అని నిర్ణయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే అగ్రపూజకి అర్హుడు అని. ధర్మరాజు అగ్రపూజ శ్రీకృష్ణ భగవానుడికే చేద్దాం అనుకున్నారు. వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఒక్కళ్ళే, ఎవరది? శిశుపాలుడు. శిశుపాలుడు వ్యతిరేకిస్తే శిశుపాలుడిని శిక్షించేశారు భగవంతుడు. అంటే అగ్రపూజకి అర్హుడు కేవలం భగవానుడే, ఆ విషయం భగవంతుడు ఇక్కడ అవతరించి ఉన్నప్పుడే అర్థమైపోయింది. అలాంటప్పుడు ఇక ఆ భగవంతుణ్ణి అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, అనుకరించేటువంటి వాళ్ళు కాదు అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, అనుకరించడం అంటే నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని చెప్పుకోవడం. అలా చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుర్తుందా? నేనే కృష్ణుణ్ణి అని చెప్పుకొని తిరిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. పౌండరీక వాసుదేవుడు సో నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని చెప్పుకున్నటువంటి పౌండరిక వాసుదేవుడి పరిస్థితి ఏమైంది? కృష్ణుడితో శిక్షింపబడ్డాడు. కాబట్టి కొంతమంది నేను భగవంతుడిలో అంశని ఒప్పుకుంటాను, నేను భగవంతుడిలో అంశని అని కనుక నేను తెలుసుకోగలిగితే నేనే భగవంతుడు అనేటువంటి మాటలు కూడా అనేటువంటి శాస్త్రం ఉంది. భగవంతుడు శక్తిలో భాగమైనటువంటి నేను ఎందుకు భగవంతుడిని కాదు అనేటువంటి మనుషులు, అనేటువంటి శాస్త్రాలు, అనేటువంటి గురువులు, అనేటువంటి ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం లోకంలో. మనము బయటికి వెళ్తే ఆధ్యాత్మికంగా ఉండనటువంటి వ్యక్తులని ఎవరు భగవంతుడంటే నువ్వెవరు అని అడిగితే కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ నైబర్స్ తోటో లేకపోతే మీకు తెలిసినటువంటి వాళ్ళతోటో ఎవరైతే ఆధ్యాత్మికంగా లేరో అలాంటి వాళ్ళని వెళ్ళి ఎవరు భగవంతుడంటే మరి భగవంతుడికి నీకు సంబంధం ఏంటి, మరి నువ్వెవరు అని అడగడం మొదలు పెట్టండి. మీరేమి మీరు జ్ఞానం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేయకండి. భగవంతుడు అంటే ఎవరు అని మీరు చెప్పొద్దు, ఆత్మ అంటే ఏమిటి అని మీరు చెప్పొద్దు. మీరు కేవలం అడగండి, ప్రశ్నలు అడగండి. మీరు ప్రశ్నలు అడిగితే మీకు తెలుస్తుంది వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు. నేనే భగవంతుణ్ణి అనే స్థాయి వరకు చెప్తారు. కాకపోతే నేను భగవంతుణ్ణి అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే నేను భౌతికంగా ఉన్నాను కాబట్టి. ఎప్పుడైతే నేను భగవంతుణ్ణి అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతానో అప్పుడు నేను ముక్తి సాధించినట్టే. ఇది వాళ్ళు మాట్లాడేటువంటి మాట. మరి అలాంటప్పుడు మనకి శాస్త్రంలో పౌండ్రకుడు గురించి ఎందుకు రాశారు? నేనే కృష్ణుణ్ణి అని చెప్పుకునేటువంటి పౌండ్రకుడి పరిస్థితి ఏమైపోయింది? ఆయన తెలుసుకున్నాడు కదా నేను కృష్ణుణ్ణి అని.
మరి తెలుసుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు శిక్షింపబడ్డాడు? కృష్ణుడి చేతిలోనే శిక్షింపబడ్డాడు. కాబట్టి ఏ జీవుడు కూడా భగవంతుడు కాడు. జీవుడు కేవలం భగవంతుడి యొక్క అంశ మాత్రమే. భగవంతుడి యొక్క అంశ అయినటువంటి మనము భగవంతుడికి సేవ మాత్రమే చేయాలి తప్ప నేనే భగవంతుణ్ణి అని ప్రకటించుకున్నాము అని అంటే మనలో భౌతిక కల్మషం ఉన్నట్లే. మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అనర్హులమైనట్లే, భగవద్ధామానికి వెళ్ళడానికి అనర్హులమైనట్లే. అలాంటి అనర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటారు? భౌతిక విషయంలోనే ఉంటారు. భౌతిక విషయంలో అనేక జన్మలు తీసుకొని అనేక బాధలు పడుతూ ఉంటారు. ఎప్పటి వరకు? ఎవరో ఒక శుద్ధ భక్తుడు తారసపడి, నువ్వు భగవంతుడు కాదురా నాయన, నువ్వు భగవంతుడి సేవకుడివి, నీ కర్తవ్యం ఇది అని చెప్పిదే, ఆ చెప్పిన మాటని విని ఆలకించి మనం దాన్ని అర్థం చేసుకొని మనం దాన్ని పాటిస్తే ఓకే, నేను భగవంతుని కాదు నేను సేవకుణ్ణి అని కనుక మనం అనుకోగలిగితే అప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది మొదలవుతుంది. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గంలో భగవంతుడు అన్ని రకాల ఏర్పాట్లని చేస్తారు. మనసులో ఒక సంకల్పం చేసుకుంటే చాలు, నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని. మనం ఏం చేయనవసరం లేదు. మనం మనసులో ఒక సంకల్పం చేసుకోవాలి, నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఆధ్యాత్మికంగా పురోగమించడం అంటే భగవంతుడికి సేవ చేయాలి, భక్తియుతగా ఉండాలి అని కనుక మనసులో ఒక సంకల్పం చేసుకుంటే భగవంతుడే మీ సంకల్పాన్ని నెరవేరుస్తారు. మీరు ఏమీ చేయనవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తావా, ఎప్పుడు వస్తావా, ఎప్పుడు వస్తావా నా దారిలోకి అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అలా ఎదురు చూస్తూ అంటే ఒక ఒక కోటీశ్వరుడు అయినటువంటి తండ్రికి పిల్లాడు, నేను నా తండ్రి ఆస్తిని ఎందుకు అనుభవించాలి? నేను నా తండ్రి చెప్పినట్లు ఎందుకు వినాలి? నేను నా తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి నేను ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నటువంటి వ్యక్తి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలేశాడు. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి సమాజంలో బ్రతకలేకపోతున్నాడు, అనేక కష్టాలని అనుభవిస్తున్నాడు. చిన్న పిల్లాడప్పుడు వెళ్ళిపోయాడు, సో అనేక కష్టాలని అనుభవిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అన్నం దొరకట్లేదు. ఏమో కూలి పనులు చేసుకొని, ఏమో పనులు చేసుకొని, నాలుగు పనులు చేసుకొని అడుక్కు తిని జీవితాన్ని ఎల్లబుచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయింది. తండ్రి ఏం చేస్తున్నాడు అప్పుడు వరకు? తండ్రి మాత్రం పాంప్లెట్లు వేయించి తెలిసిన వాళ్ళందరికీ చెప్పి న్యూస్ పేపర్లో న్యూస్ వేయించి నా కొడుకు మిస్ అయిపోయాడు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని ఎదుగుతూనే ఉంటాడు. ఎంతకాలం ఎదుగుతాడు? కొడుకు సెవెన్ దొరికేంత వరకు ఎదుగుతూనే ఉంటాడు. ఏదో రెండు రోజులు ఎతికి, మూడు రోజులు ఎతికి తర్వాత ఇంకా నా కొడుకు నాకు దొరకలే అని వదిలేస్తాడా తండ్రి? వదిలేడు, దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాడు. అలానే ఆధ్యాత్మిక లోకం నుంచి నువ్వు నా తండ్రివి కాదు అని చెప్పేసి భగవంతు నుంచి వేరుగా వచ్చినటువంటి మన కోసం కూడా భగవంతుడు అలానే వెతుకుతూ ఉంటారు. మనం కూడా ఎప్పుడు ఆయన మార్గంలోకి రావాలా అని ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఆయన కలిసి చూడలేదు, మనం ఆయన కలిసి వెళ్ళట్లేదు. అయితే ఈ వ్యక్తి అలా అడుక్కుంటూ 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 తిరుగుతూ చివరికి తన తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలోకి తను అడుక్కోవడానికి వచ్చాడు. తండ్రి ఆయన చూసి కొడుకును గుర్తుపెట్టేశాడు. అంటే తండ్రి గుర్తుపెట్టకపోయినా కొడుకైతే గుర్తుపెడతాడు తండ్రి ఎవరు అని. ఎందుకంటే కొడుకు వయసు పెరుగుతూ ఉంది, శరీరంలో ఉన్నటువంటి పోలికలన్నీ మారిపోతూ ఉన్నాయి, కానీ తండ్రి అలానే ఉంటారు. తండ్రి పోలికలు అంత ఇదిగా మారవు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎదగాల్సినంత ఎదిగేసి అలా ఉంటారు, స్థిరంగా ఉంటారు. మరి కొడుకు ఎప్పుడైతే తండ్రిని చూసేశాడో వెంటనే నా కష్టాలన్నీ తీరిపోయాయి, నేను ఇంతకాలం తండ్రి నుంచి వదిలేసి చాలా దూరంలో ఉండి ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాను, ఇప్పుడు నా తండ్రి కనపడ్డాడు, ఇప్పుడు నేను వెళ్ళి తండ్రి పాదాల మీద పడి నేను తప్పు చేశాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోకుండా ఉండాల్సింది, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా కష్టాలు పడ్డాను, నాకు తినడానికి తిండి కూడా దొరకట్లేదు, నేను అడుక్కు తింటున్నాను, నువ్వు నన్ను క్షమించు, నన్ను దగ్గరికి తీసుకో అని కనుక కొడుకు అంటే తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు మాతాజీ కొడుకుని? నువ్వు నీకు తెలియక నువ్వు ఏదో తప్పు చేసావు, నీకోసం నేను చాలా మిస్ అవుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను నీకోసం వెతుకుతూనే ఉన్నాను, వెతకని గల్లీ లేదు, వెతకని రోజు లేదు, వెతకని ప్రదేశం లేదు, అదృష్టవంతుడు అదృష్టవశాత్తు నువ్వు ఇప్పుడు నాకు దొరికావు, రా అని తీసుకెళ్లి మళ్ళీ వాడికి స్నానం చేయించి మళ్ళీ వాడికి కొత్త బట్టలు వేసి మళ్ళీ వాడిని వాడి కొడుకులాగా చూసుకుంటాడు. ఇదే జరుగుతుంది. సో అంతేకాని
నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు కాబట్టి నేను నిన్ను ఎందుకు ఆదరించాలి అని ఏ తండ్రి అయినా అంటాడా కొడుకుని? అనడు. అందుకనే భగవంతుని వదిలేసి వచ్చేటువంటి మనం అందరం కూడా భగవంతుడి యొక్క రక్షణలో ఉండాల్సినటువంటి మనము, భగవంతుడి యొక్క రక్షణలో లేకుండా మనకి మనమే స్వతంత్రులుగా ప్రకటించేసుకునేటువంటి మనము అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం. ఈ కష్టాలన్నింటినీ మనం తెలుసుకొని తిరిగి మళ్ళీ మనం భగవంతుడి యొక్క పాదాలను కనుక ఆశ్రయిస్తే భగవంతుడు ఏం చేస్తారు? దగ్గరికి తీసుకుంటారు. భగవంతుడు మనకి తన దగ్గరికి వచ్చేటువంటి మార్గాల్ని మనకి సుగమం చేస్తారు. అందుకనే దధామి బుద్ధి యోగంతం. భగవంతుడు ఏం చెప్పారు? నువ్వు ఒక సంకల్పం తీసుకో చాలు, ఆ సంకల్పం మాత్రం తోటే నిన్ను భక్తుడిగా మార్చేస్తాను, సంకల్పం మాత్రం తోటే నిన్ను నా ధామానికి తెచ్చేసుకుంటాను, అందుకు అవసరమైతే గురువుని పంపిస్తాను. ధ్రువుడి దగ్గరికి నారదుడిని పంపించేశాడు, ప్రచేతసుల దగ్గరికి శివుడిని పంపించేశాడు, ప్రాచీన బర్హి దగ్గరికి నారదుడు వెళ్ళిపోయాడు. ప్రాచీన బర్హి ఏమైనా ఎత్తుకుంటూ వెళ్ళారా నారదుడి కోసం? ధ్రువుడు ఏమైనా నారదుడి కోసం ఎత్తుకుంటూ వెళ్ళారా? ప్రచేతసులు ఏమైనా శివుడి కోసం ఎత్తుకుంటూ వెళ్ళారా? వెళ్ళలేదు. వాళ్ళు కేవలం సంకల్పం తీసుకున్నారు మేము ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని. భగవంతుడు వాళ్ళని పంపించేశారు, గురువులను పంపించేశారు. ఇది బుద్ధి యోగంతం అండి, దహామి బుద్ధి యోగం. మన అంతరం నుంచే మనలో బుద్ధినిస్తారు, మనలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారు, మనలో మార్పుల్ని తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? మన దగ్గరికి అవసరమైతే గురువును పంపిస్తారు. చైత్ర గురువుగా ఉన్నటువంటి స్వయం భగవానుడు మన యొక్క శరీరంలోనే, మన ఆత్మతో పాటు మన హృదయ స్థానంలోనే చైత్ర గురువుగా పరమాత్మ రూపంలో ఉన్నారు. అలా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఆయనైనా బోధన చేస్తారు, ఆయన బోధన చేసినా మనం వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మన సంకల్పం కనుక దృఢంగా ఉన్నట్లయితే కనుక మన దగ్గరికి గురువును పంపిస్తారు. అంతేకాని అందరికీ గురువు ఉన్నారు కాబట్టి నాకు గురువు ఉండాలి అనేది, గురువు అనేది ఒక అలంకారం కాదు, గురువు అనేది ఒక ఆర్నమెంట్ కాదు. గురువు వచ్చారు అని అంటే ఆధ్యాత్మికంగా మారిపోతుంది మన జీవితం అని అర్థం. మన లైఫ్ మొత్తం కూడా భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకి మారిపోతుంది. మనం అందరం కూడా ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం గురువుని పొందుతాం. లేదు అని అంటే అందరికీ గురువులు రారు. లక్షల మంది కోట్ల మంది ఉన్నారు జనాలు భారతదేశంలోనే ఉన్నారు. గురువు యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి జనులకే గురువులు పొందాలి అనేటువంటి విషయమే తెలియట్లేదు. గురువు యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి మనం అందరం కూడా ముందు భగవంతుడి యొక్క లక్షణాలను పొందడానికి అవలంబించుకోవాలి, అలాంటి సాధన చెయ్యాలి. అంటే గుణాల ప్రభావాన్ని తగ్గించుకోవాలి మన మీద, భౌతిక కల్మషాలన్నింటినీ తగ్గించుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, కేవలం మనం భక్తుల సాంగత్యంలో ఉండి శ్రీమద్భాగవతాన్ని నిత్యం చదివినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. నిత్యం భాగవత సేవయ. ఎప్పుడైతే మనం నిత్యం భాగవత సేవయ చేస్తామో అప్పుడు మనలో భౌతిక కల్మషాలన్నీ పోయి మన శరీరం ఆధ్యాత్మికంగా మారుతుంది. ఏ విధంగా అయితే పాండవులందరూ కూడా తమ శరీరాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకొని శరీరాన్ని కోల్పోకముందే భగవద్ధామానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే మన శరీరం ఆధ్యాత్మికంగా మారిపోతుందో ఇక మనం శరీరం మార్చాల్సిన అవసరం లేదు. భౌతిక శరీరం అయితే మార్చాలి, కానీ ఆధ్యాత్మిక శరీరం అయినప్పుడు ఇంకా మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఆధ్యాత్మిక శరీరం అవడం అంటే ఏమిటి? సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమైపోవడం, మనసు బుద్ధి అహంకారము పవిత్రమైపోవడం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు ఇక వాళ్ళకి భౌతిక శరీరం అనేటువంటిది ఉండదు, ఇంకా వాళ్ళకి కేవలం ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది. అలాంటి ఆధ్యాత్మిక శరీరంతో వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. సో మనకి భాష్యంలో చదివితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనేక సందర్భాల్లో అనేక లీలల గురించి మనకి వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మనం రాబోయేటువంటి స్కందాల్లో మళ్ళీ మనం తిరిగి చూస్తాము. కాబట్టి ఇక్కడ మనం భాష్యం చదవకుండానే నెక్స్ట్ 31వ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయి మాతాజీ, కంప్లీట్ చేద్దాము. త్వరగా నేను చదువుతాను. అన్నపూర్ణ మాతాజీ శ్లోకం వరకు చదవండి. ఆత్మానం చాను సోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితుం సాదు సర్వాన్ వర్ణాన్ స్తతాశ్రమాన్ శ్రేష్ఠుడు మాతాజీ మ్యూట్ చేయండి. నన్ను గూర్చియు దేవతా శ్రేష్ఠుడవు, నిన్ను గూర్చియు దేవతలను గూర్చియు ఋషులను గూర్చియు పితృలోక వాసులను గూర్చియు భగవద్భక్తులను గూర్చియు మానవ సంగమనందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించు జనులను గూర్చియు నేను చింతిస్తున్నాను. ఇంకా నా యొక్క బాధకి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే నేను నా గురించి ఆలోచిస్తున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను, ప్రజలందరూ కూడా వర్ణాశ్రమ ధర్మ విధానాలను పాటించాల్సిన వాళ్ళందరి గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క
వర్ణాశ్రమ ధర్మ విధానాలకి అనుగుణంగా వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలు చేయకపోవడం వల్ల నేను వాళ్ళని చూసి నేను బాధిస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నాను. నెక్స్ట్, బ్రహ్మాదయో బహూతిదం యద సాంగ యద పాంఘ మోక్షాం కామాస్తప సమచరన్ భగవత్ ప్రపన్నాహం శాస్త్రీ స్వప స్వవా సమర విందవనం వనం విహాయ యత్పాద సౌభగమలం భజతేను రక్తం తస్యాహ మధ్య కులిశం కులిశాంకుశ కేతుర్గేతై శ్రీమత్ పదైర్ భగవత సమలంకృతాంగీ త్రీనత్య రోచాం ఉపలభ్య తతో విభూతిం లోకాన్ సమాం వ్యసృజ దుస్మ్యమయతిం తదంతే. ఎవరి కృపా వీక్షణము కొరకై బ్రహ్మదేవుడు వంటి దేవతలే పలు దినములు పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుని శరణు చూచి ఉంటారో ఆ లక్ష్మీదేవియే కమల వశము నందలి తన నిజ నివాసముని వీడి ఆ దేవదేవుని పాదపద్మ సేవలో నియుక్తురాలేదు. ధ్వజము వజ్రాయుధము అంకుశము కమలపు చిహ్నములచే అంకితముగు భగవానుని పాదముద్రలతో అలంకృతమగుట ద్వారా ముల్లోకములు భాగ్యమును అతిశయించగల ప్రత్యేక శక్తి సామర్థ్యములను నేను పొందియుటని నేను అత్యంత భాగ్యశాలినని భావించగలే చివరికి ఆ దేవదేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. సో భగవంతుడు అంతర్ధానం అయిపోయారు, దాని గురించి ఇక్కడ భూదేవి బాధపడుతున్నారు. అంటే కృష్ణుడు అంతర్ధానం అయిపోవడం వలన ఇక్కడ భూదేవి బాధపడుతున్నారు. కృష్ణుడు ఈ భూమి మీద అవతరించాలి అని దేవతలందరూ కూడా ప్రార్థనలు చేశారు. చివరికి బ్రహ్మదేవుడు కూడా ప్రార్థన చేశారు. మనం చూస్తే మనకి పదవస్కంధంలో వస్తుంది, కృష్ణుడు అవతరించడానికంటే ముందే అంటే మధురలో ఉన్నటువంటి దేవకి గర్భంలో ఉన్నారు. మధుర కంసుడి యొక్క కారాగారంలో దేవకి యొక్క గర్భంలో కృష్ణుడు ఉన్నారు. ఉన్నప్పుడే దేవతలందరూ వచ్చారు కంసుడి కారాగారానికి. బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు, శివుడు కూడా వచ్చాడు. వచ్చి అందరూ కూడా భగవంతుడికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా మనకు వస్తుంది, దేవతలందరూ కలిసి భగవంతుడికి చేసినటువంటి ప్రార్థన శ్రీకృష్ణ భగవాను ఆవిర్భవించడానికంటే ముందు జరిగినటువంటి ప్రార్థనలు కూడా మనకి పదవ స్కంధంలో వస్తాయి. అవన్నీ కూడా మనము తర్వాత చూద్దాం. అయితే ఈ ప్రార్థనలందరూ ఎందుకు చేశారు? కృష్ణుడు భూమి మీద అవతరించాలి, తన పాదాన్ని భూమి మీద మోపాలి అని వాళ్ళు కోరుకున్నారు, ఎదురు చూశారు. మరి అలాంటి కృష్ణుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు లక్ష్మీదేవి కూడా తన యొక్క నివాస స్థానాన్ని వదిలిపెట్టి కృష్ణుడు సేవ చేయడానికి వచ్చేశారు, రుక్మిణిగా లేకపోతే ఇతర సత్యభామ లేకపోతే ఇతర గోపికలుగా లేకపోతే ఆయనకు ఉన్నటువంటి భార్యలుగా. లక్ష్మీదేవి ఇన్నిగా విస్తరించారు, వచ్చారు. వచ్చి కృష్ణుడికి సేవలు చేశారు. మరి అలాంటి కృష్ణుడు ఈ భూమి మీద కాలు మోపారు. ఈ భూమి మీద కాలు మోపడం వల్ల నేను ఎంతో ఆనందానికి గురి అయ్యాను. లక్ష్మీదేవితో సహా వచ్చి ఈ భూమి మీద కాలు మోపింది కృష్ణుడు వల్ల. ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయిపోయారో ఇక లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయినట్టే. కాబట్టి కృష్ణుడి సేవలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఇప్పుడు భూమి మీద లేదు. అందుకనే సమస్త ఐశ్వర్యాలని కోల్పోయాను, సమస్త వనరుల్ని కోల్పోయాను. ఇప్పుడు ఈ భూమి మీద భగవంతుడి యొక్క పాదం మోపి లేకపోవడం వల్ల నాకు ఈ బాధకి కారణమైంది అని ఇప్పుడు భూదేవి చెప్తున్నారు. నెక్స్ట్, ఏ వై మమాతి భరమాను వరం సురవం శరణ్యాం మక్షౌహిణీ శతమసాను దదాత్మతంత్రహం త్వాం దుస్తమానా పదనుత్మని పౌరుషేణ సంపాదయం యదశు రమ్యుమభిభ్రదంగం. ఓ ధర్మదేవత, అసుర వంశ రాజులు ఏర్పరిచినటువంటి అధిక సేనలచే నేను తీవ్ర భారమునకు గురి అయినప్పుడు ఆ పూర్ణ పురుషోత్తముని కరుణ ద్వారా ఉపశమనమును పొందితిని. అదేవిధముగా నీవు నిలువ శక్తిని కోల్పోయి దుఃఖితుడవై ఉండగా నీకు ఉపశమనం కలుగజేయుటకు తన ఆంతరంగిక శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదువంశమును అవతరించినాడు. ధర్మం నశించిపోయినప్పుడు, ధర్మం ఎప్పుడు నశిస్తుంది? అసురుల యొక్క పాలన పెరిగినప్పుడు. అలాంటి అసురుల పాలన పెరగడం వలన ధర్మం నశిస్తుంది. అసురులంటే ఎవరు? అసురులంటే భగవంతుణ్ణి వ్యతిరేకించేటువంటి వాడు, భగవంతుడికి భక్తుడు కానటువంటి వాడు అసురుడు. అంటే అభక్తులు పెరిగిపోయారు, రాజ్యాన్ని పాలించేటువంటి వాళ్ళు కూడా అభక్తులు అయిపోయారు.
అలా అభక్తులు పెరిగిపోయినప్పుడు, భక్తులు లేనప్పుడు తిరిగి భక్తులని ఏర్పాటు చేయడం కోసం, అభక్తులందరినీ సంహరించడం కోసం భగవంతుడు కృష్ణుడిగా అవతరించారు. అవతరించి అనేక మంది అసురులను చంపేశారు. చిన్న వయసు నుంచి, పాలు తాగే వయసు నుంచి కృష్ణుడు అసురులతో పోరాడుతూనే ఉన్నారు. అందరి అసురుల్ని కూడా సంహరిస్తూనే వచ్చారు. వాళ్ళందరూ కూడా అభక్తులు. అభక్తులైనటువంటి ప్రతి ఒక్కళ్ళని సంహరిస్తూ భక్తులుగా మార్చడం అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు భగవంతుడు. అలాంటి భగవంతుడు ఇప్పుడు నువ్వు ఆ భగవంతుడు ఈ భూమి మీద అవతరించకపోతే ధర్మం ఉండదు. ఇప్పుడు నువ్వు కూడా భూమి మీద భగవంతుడు లేకపోవడం వల్లే నువ్వు కూడా సరిగా నిలబడలేకపోతున్నావు. ఒక్క కాలు మీదనే ఉన్నావు నువ్వు, నడవలేనటువంటి పరిస్థితి నీకు. ఎందుకు వచ్చింది? భగవంతుడు లేనిబట్టి, లేకపోబట్టి. ఒకప్పుడు కూడా నువ్వు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావు, కానీ ఎప్పుడైతే భగవంతుడు తిరిగి అవతరించారో అప్పుడు మళ్ళీ నువ్వు లేచి నిలబడి నడవగలుగుతున్నావు. ధర్మాన్ని, ధర్మం గురించి మాట్లాడు. అలాంటి భగవంతుడు ఇప్పుడు అంతర్ధానం అయిపోయారు కాబట్టి, అలాంటి భగవంతుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం యదువంశంలో అవతరించారు అప్పుడు అని చెప్తున్నారు. కావా సహేత విరహం పురుషోత్తమస్య ప్రేమావలోక రుచిరస్మిత వల్గుజల్పై స్థైర్యం సమానమహరం మధుమాని నీనాం రోమోత్సవో మమ యథంగ్రి విటంకితాయ. కావున ఎవరు ఆ దేవదేవుని విరహమును సహించగలరు? ఆనందకర దరహాసముల ద్వారా, ప్రేమ చూడుక్కుల ద్వారా, మధుర సంభాషణల ద్వారా శ్రీకృష్ణుడు సత్యభామ వంటి ప్రియురాళ్ళు గంభీరతను, ప్రణయ కోపమును జయింపగలిగాను. ఆ దేవదేవుడు నాపై, అంటే భూమిపై చరించినప్పుడు అతని పాద పద్మ ధూళియందు మునిగి గడ్డిచే నేను సమృద్ధిగా ఆచ్ఛాదితనైతిని. ఆనందముతో కలిగినటువంటి రోమాంచము వలె అది గోచరించను. సో భగవంతుడి యొక్క విరహాన్ని ఎవరు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ విరహాలను అనుభవించారు, కానీ ఆ విరహం అనే భావం అనేటువంటిది కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావం, తట్టుకోలేనటువంటి భావం. గోపికలు శ్రీకృష్ణ భగవానుణ్ణి రెప్పగొట్టినంత సమయం మాత్రమే చూడలేకపోతున్నారు. ఎప్పుడు కృష్ణుడు చూస్తూనే ఉంటారు, కానీ పళ్ళు అనేవి అప్పుడప్పుడు రెప్పగొట్టాలి కదా. కళ్ళు రెప్పగొట్టినప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు కనిపించట్లేదు. కళ్ళు రెప్పగొట్టినప్పుడు కృష్ణుడు కనిపిస్తున్నారు. ఆ రెప్పగొట్టినంత సమయంలో కృష్ణుడిని చూడకపోవడానికి కూడా వాళ్ళు విరహాన్ని ఫీల్ అయ్యారు. అందుకని బ్రహ్మదేవుడిని నిందించేశారు. ఎందుకు మాకు కనురెప్పలు పెట్టావు నువ్వు? కనురెప్పలు పెట్టకపోతే మేము కళ్ళు కొట్టేవాళ్ళం కాదు. కన్ను కొట్టకపోతే కృష్ణుని ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటిది మాకు కనురెప్పలు పెట్టావు నువ్వు ఎందుకని చెప్పేసి బ్రహ్మదేవుని గోపికలు శపించడం కూడా జరుగుతుంది. అంటే శపించడం అంటే ఆయన్ని, ఆయన గురించి ఆయన దూషించారు. సో నీ వల్ల మేము కృష్ణుణ్ణి చూడలేకపోతున్నాము కొంచెం సేపటికి అని. అంటే ఇది గోపికల యొక్క విరహం. కృష్ణుడు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క 16,108 భార్యలు కూడా విరహభావాన్ని వ్యక్తం చేసేవారు. అది కృష్ణుడి మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడి మీద విరహాన్ని వ్యక్తం చేస్తారు. ఎవరికి ఎప్పుడు విరహాన్ని వ్యక్తం చేస్తారు? ఏ వ్యక్తినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, ఆ వ్యక్తి మనతో లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలో మనం ఉంటాం. ఎప్పుడు కూడా మనం ఎంత ఎక్కువగా విరహ భావాన్ని కలిగి ఉంటామో అంత ఎక్కువగా మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు. అది ప్రేమను కొలిసేటువంటి విధానం. ప్రేమను కొలిసేటువంటి విధానం నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే, ఆ ప్రేమించేటువంటి వ్యక్తి దగ్గర లేనప్పుడు ఎంతసేపు ఆయన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు, ఎంతసేపు ఆ వ్యక్తి నీ ఆలోచనలో ఉన్నాడు అనేటువంటి దాన్ని బట్టి ఆ వ్యక్తిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో కృష్ణుని అందరూ అలానే ప్రేమించారు. కృష్ణుడు లేని క్షణం వాళ్ళు విరహంగా భావించారు. కృష్ణుడు హస్తినాపురంలో ఉన్నంత కాలం ద్వారకావాసులకి విరహం. ద్వారకావాసులు ఎప్పుడు కృష్ణుడు వస్తాడా, ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ద్వారక యొక్క పొలిమేరల్లోకి వచ్చి శ్రీకృష్ణ భగవానుడు శంఖనాదం చేసేసారో, అప్పుడు వాళ్ళు ఉన్నట్లుండి ఎలా ఉంటే అలా, అంటే స్నానం చేసేవాళ్ళు బట్టలు వేసుకోకుండానే అలానే టవల మీద బయటకు వచ్చేసారు. తినేవాళ్ళు తిన్న కంచాన్ని, తినే కంచాన్ని వదిలేసి అలానే వచ్చేసారు. మంచం మీద పడుకొని నిద్రపోయే వాళ్ళు వెంటనే నిద్రలేసి కనీసంగా రెడీ అయిపోవడం కూడా కాదు, అలానే లేచి పరిగెత్తారు. కృష్ణుడు వచ్చారు అని అంటే ద్వారకా వాసులందరూ పరిగెత్తుకుంటూ ద్వారక పొలిమేరల వరకు వచ్చేసారు. వాళ్ళ చేతుల్లో ఉన్న పనులు అన్నీ వదిలేసుకొని వచ్చేసారు. వాళ్ళు తినే తిండి వదిలేశారు, వాళ్ళు చేసే పని వదిలేశారు, వాళ్ళు నిద్రిస్తున్న నిద్రను వదిలేశారు.
అది విరహం అంటే. అలాంటి విరహం ఎప్పుడు ఉంటుంది? అంత ఎక్కువగా ప్రేమించారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది. అలాంటి విరహాన్నే నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అని భూదేవి చెప్తున్నారు. ఎందుకు? ఇప్పటి వరకు కృష్ణుడు తన పాదపద్మ ధూళి కింద నేను ఉన్నాను, అలాంటిది ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడు లేరు, కృష్ణుడు లేకపోవడం వల్ల నాకు ఈ విరహం ఇప్పుడు, నాకు ఈ బాధ ఇప్పుడు అని భూదేవి చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం. తయోరే తయోరేవం కదయతో పృథివీ ధర్మయోస్తథా పరిచ్ఛిన్నామ రాజర్షి ప్రాప్తః ప్రాచీం సరస్వతీం. ఈ విధముగా భూదేవి మరియు ధర్మదేవత సంభాషించుకుంటుండగా రాజర్షి అయినటువంటి పరీక్షిత్తు తూర్పు దిక్కుగా ప్రవహించు తరస్వతీ నది నదీ తటమును చేరెను. శ్రీమద్ భాగవతం నందలి పరీక్షణ్ మహారాజు కలియుగమునకు ప్రవేశించినటువంటి విధ పరీక్షణ్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చినటువంటి విధము అను ప్రథమ స్కందంలోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. సో ఇలా ధర్మదేవత భూదేవత మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో పరీక్షణ్ మహారాజు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సరస్వతీ నదీ తీరం మీదకి అక్కడ వచ్చేసి ఇదంతా కూడా జరుగుతుంది సరస్వతీ నదీ తీరం దగ్గరే. కాబట్టి ఇప్పుడు పరీక్షణ్ మహారాజు అక్కడికి వచ్చి ఏం అర్థం చేసుకుంటారు? భూదేవికి ధర్మదేవతకి జరిగినటువంటి ఈ పరిస్థితిని చూసి పరీక్షణ్ మహారాజు ఏం చేయబోతున్నారు, కలిపురుషుడికి ఏ విధంగా దండన విధించబోతున్నారు అనేటువంటి విషయం మనకి 17వ అధ్యాయంలో వస్తుంది. అది మళ్ళీ మనము శని ఆదివారాలు మళ్ళీ చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకృత్య కృపా సింధుభ్యో యోచ పరిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్గా.